జైదీపూర్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కిరణ్ గౌడ్ మండల ప్రజలకు కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు తన సొంత ఖర్చుతో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా కరోనా ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సొంత ఖర్చులతో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా బీజీ వెంకటాపూర్ గ్రామస్తుడు టీఆర్ఎస్ మండల కార్యదర్శి నరేష్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా కిరణ్ గౌడ్ కు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, పిఎస్సీఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాసరెడ్డి, సర్పంచ్లు రాచర్ల నరేష్ చంద్రశేఖర్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేశం, నాయకులు బంగ్లా శ్రీనివాసరెడ్డి, నాగరాజు, వెంకట్రెడ్డి, రమేష్, రాజేందర్ రెడ్డి, హరిగౌడ్, లక్ష్మణ్, మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి 10 కిలోలు బియ్యం ఇచ్చి 1500 రూపాయలు ఇచ్చి మరి కరోనా మీద అవగాహన క్రియేట్ చేసేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం హర్షించదగ్గ విషయం. ఇవాళ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ప్రజలు అర్థం చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇళ్లకి వెళ్ళి కరోనాను మనకు మనమే రక్షించుకోవాలి, మనకు మనమే కాపాడుకోవాలి, మన ఇంట్లో ఉండాలి, మనం భద్రంగా ఉండాలి, అవసరం ఉంటేనే బయటకు రావాలి, అవసరం లేనప్పుడు ఇంట్లోనే ఉండాలన్నటువంటి ఆలోచన ప్రజలలో రావడానికి వల్ల మరి ఈ ఆటో ద్వారా కిరణ్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ